రైట్. ఇంకోటి నారాయణ గారు, ఈ రాజకీయాల్లో ఈ మధ్య స్వామీజీల ప్రభావం చాలా బాగా పెరుగుతున్నట్టు అనిపిస్తుంది. మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ, తెలంగాణలో అయితే ఇప్పుడు పెద్ద ఉత్సవం నడుస్తుంది. చిన్నజీయర్ స్వామి అక్కడైతే పెద్ద విగ్రహం పెట్టడం, ప్రధానమంత్రి వస్తున్నారు, రాష్ట్రపతి వస్తున్నారు, కేంద్ర మంత్రులు వస్తున్నారు, కేసీఆర్ గారు అయితే నిత్యం దాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఏంటి, ఎందుకింత ఇది, భక్తనాలా లేకపోతే ఏమనాలా దీన్ని? నేను ఒక మాట చెప్పాలంటే, స్వామీజీలంతా షాడో పాలిటిషియన్స్ అయిపోయారు. వాళ్ళ అడుగుజాడల్లో నడుస్తూ ఉన్నాయి చిన్న చోట్ల. వీళ్ళకి వాళ్ళకి మధ్య అనేక వినాభా సంబంధాలు, ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. ఈ ఒకరు ప్రొటెక్షన్ చేసుకుంటూ ఉన్నారు. దీనికి ఇప్పుడు స్వామిని ఎక్కువ చోట్ల ప్రతి చోట అంత ఉపయోగపడుతున్నారు, వీళ్ళు ఉపయోగించుకుంటున్నారు. అందులో భాగమే ఇప్పుడున్నటువంటి పాపం రామానుజాచార్య గారు చాలా మహాన్ భావుడు, చరిత్ర ఉన్నాడు. ఆయన విగ్రహం పెడుతున్నారు, జనంతా పోతున్నారు, అది పెద్ద తీర్థస్థలం అయిపోతుంది. రెండేళ్ల తర్వాత చూడండి దాని చుట్టూ ఎట్లా రియల్ ఎస్టేట్ డెవలప్ అవుతుందో, ఎలాంటి విల్లాస్ వస్తాయో, ఎంత విలాసవంతంగా వస్తారో అప్పుడు చూడండి. అప్పుడు ఈ రామానుజం గారి మీద భక్తితో ఇది చేశారా లేకపోతే రాబోయే విలాస పని చేశారని తెలిపోతుంది. నేను ఇప్పుడు చెప్తే ఒప్పుకోరు మీరు. ఐదేళ్ళ తర్వాత మీరే చెప్పండి అది చుట్టూ ఎట్లా ఉంటుందో, అప్పుడు అడగండి. ఈ మాట నారాయణ చెప్పింది కరెక్ట్ అంటారు. ఇప్పుడు చెప్తాను అనుకో, నారాయణ ఇప్పుడు నాస్తికుడు, రామానుజం గారిని విమర్శిస్తున్నారు అని అంటారు ఇప్పుడు నన్ను. కానీ దాని బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, లేకుండా ఎట్లా వస్తామని చెప్పండి. కానీ చాలా పెద్ద ప్రాజెక్ట్ కదా, 1000 కోట్ల ప్రాజెక్టు. మీరు అన్నట్టు ఇట్లాంటి కోణమే ఉంటే మోదీ లాంటి వాళ్ళు ఎందుకు వస్తారు, రాష్ట్రపతి లాంటి వాళ్ళు ఎందుకు వస్తారు? వాళ్ళు ఆకోకు చెందిన వాళ్ళే కదా, వాళ్ళపైన ఆధారపడిన కదా. ఆయన ఏం చిన్న స్వామి ఆధారపడి ఆయన పెద్ద స్వామి ఆధారపడుతున్నారు అక్కడ, లేకపోతే గంగా మీద ఆయన పెద్ద ప్రేమ ఉండిపోయిపోతున్నాడా, హిమాలయాలు ఏంటంటే గడ్డ వేసుకుని స్వామి ఇష్టపడిపోతున్నాడా? అదే ఒక సెంటిమెంటు. దాన్ని ఉపయోగించుకుని ఓట్ బ్యాంకర్ వస్తుంది, డబ్బులు వస్తాయి. ఓట్ బ్యాంకు రావాలా, ఇది రావాలా, ఇది అంటా చూడు, వ్రతం దక్కిన ఫలితం దక్కాలని చెప్పేసి అది అంటే ఫలితం దొక్కుతుంది ఇక్కడ కూడా. మరి చూడండి తన చుట్టుపక్కల 10 ఏళ్ళ తర్వాత గుర్తుంటే నువ్వు నేను బతుకుంటే అడిగి వచ్చి చూద్దాం ఎట్టబాడు చూడండి. అది బేస్ ఎక్కడ తెలిసిపోతుంది. అన్ని రాజకీయ పార్టీలకు నాయకులకు ఆహ్వానం వచ్చినట్టుంది మాధవ స్వామి నుంచి, అదే మీకు కూడా వచ్చింది, వెళ్తున్నారా వెళ్తారా? అంటే రామాజం బొమ్మను చూడ అంత విగ్రహం చూడడానికి దానిసారి పోకూడదని ఏం లేదు. కాకపోతే ఆ ఉత్సవాల్లో పోవాల్సిన పనిలే. అందుకే రాష్ట్రపతులు వస్తున్నారు, వాళ్ళు వస్తారు, వీళ్ళు లక్ష చేస్తున్నారు. బట్ తప్పనిసరి పోతా అటువంటి చూస్తా, అది ఈ ఉత్సవాలు ఇప్పుడు పోను, ఇది అయిపోయినా చూస్తా. అంటే చూడడానికి వెళ్తారు కానీ భక్తి భావన అట్లాంటి ఏం? నాకు భక్తి లేదు కదా. లేదంటారా? అది చిన్నప్పుడు ఉన్న మాట వాస్తవమే, ఇప్పుడు నాకు భక్తి లేదు. కానీ నేను యాంటీ గాడ్ కూడా కాదు, అసహించుకోవాల్సిన పని లేదు. అదొక చరిత్రలో వస్తుంది, జనం నమ్ముతున్నారు, మనం ఎందుకు దాన్ని డిస్ప్యూట్ చేయాలా? నేను ఎప్పుడైనా బయట పోతే గుడ్లు పోతా, అంటే భక్తి కోసం పోను. ఆడ ఆర్టిక్స్ ఉంటాయి మంచి. ఇప్పుడు నేను భువనేశ్వర్ పోతే ఆడ ఉన్నటువంటి సూర్య కోణార్క అవి చూస్తాము. తిరుమల కాళాశ్రమం చూడండి, ఎంత గుడి ఎంత బాగుంటుందో లోపల. తిరుమల కొండ కానీ కాళాశ్రమ గుడి బెస్ట్ గుడి, అవి చూస్తాం, తప్పేం లేదు. భక్తిగా పోవడం వేరు, అవన్నీ పరిశీలించి పోవడం వేరు, మన సంస్కృతి సాంప్రదాయాలు చూడడం వేరు, దానిలో పార్టిసిపేట్ చేయడం వేరు. నేను అబ్జర్వ్ చేస్తాను, ఆ ప్రకారం పోతా. తిరుపతికి కూడా పోతున్నట్టున్నారుగా, పోయినట్టు మా సొంత ఊరు, అది మా ఫ్యామిలీస్ అంతా వస్తారు పయనించి రమ్మంటారు, పోకుండా ఏం చేస్తాము? ఇప్పుడు నేనేమన్నా పూజ చేసి ఉంటే, పీఠ మంది కోసం పూజలు చేసుకుంటుంటే అది వేరు, అదే నేను చేయను కదా. అది వాళ్ళ పట్టుకు వాళ్ళు చేస్తారు, నా పని నేను చూడండి. అంటే స్వరూపానంద ఆశీస్సులు తీసుకున్నారు ఈ మధ్య మీరు? అదే సమస్య జోకు. మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి, లేడీ క్యాండిడేట్ మా అమ్మాయి, డోర్ టు డోర్ పోదాం సార్ ఈ అప్పుడే మా తమ్ముడని అడిగారు. మన అమ్మదే నన్ను ఇంటింటికి పోతున్నాను, ఎందుకంటే స్టిల్ ప్యాంట్ ఎంప్లాయీస్ ఎక్కువ మంది కాలనీ అది. పోతుంటే ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటి పోయే లోపల ఆ పెద్ద ద్వారం కనిపించింది, ఏది స్వాముల యొక్క ఆలయంలా కనిపించింది. ఇదేంటమ్మా ఇది అంట, అంటే స్వామి సార్ మనని కేసీఆర్ వాళ్ళు కూడా వచ్చిపోయింది, జగన్గుడికి వచ్చిపోతుంటారు సార్ అని స్వామి సరస్వతి ఆనంద స్వరూపానంద స్వామి పేరు చెప్పారు. ఇంతలో మా అమ్మాయి వండుకొని సార్ 24 ఓట్లు ఉన్నాయి సార్ అక్కడ అని చెప్పి ఆశ్రమంలో. నేను పోయిందే ఓట్ల కోసం కదా, ఆ అమ్మాయి మాట చెప్పకుండా పోతే నాకు ఐడియా వచ్చేది కాదు 24 ఓట్లు ఉన్నాయి సార్ అనేది. పాపం ఆడ కూతురు ఓట్లు అని చెప్పి పదాం పదమ్మా అని పోతే వాళ్ళు మామూలుగా వితౌట్ అపాయింట్మెంట్ రాని రేట. కానీ నేను పోతాంటే సెక్యూరిటీ వాళ్ళు నన్ను ఆపడం భయపడ్డారు. ఆయన ఫోన్లో మాట్లాడారు, పంపించండి పంపించండి అని చెప్పేశాడట. నేను పోగానే ఆయన కూర్చున్నాడు, నేను నమస్కారం స్వామి అన్నాను. ఆ రెండు నారాయణ గారు మీరంటే నాకు చాలా ఇష్టం మాది ఇది అన్నారు. మీకు మాకు పడదు కాదు స్వామి అన్నాను, అది వేరు ఇది వేరు, మీరు యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ బాగా చేస్తాను సార్ అన్నారు. ఆయన అటు కూర్చుంటే ఇటు కూర్చేసి కూర్చున్నాను. అందరూ పోయి కాళ్ళకట్ దండం పెడతారు,
కాళ్ళు మా అమ్మాయి కూడా పోయి కాళ్ళ దండం పెట్టుకుపోయింది. నేను మళ్ళీ ఆడ కూర్చున్నాను, కాసేపు మాట్లాడగలం, ఇసే పచ్చాపట్లు మాట్లాడుకున్నాం. ఇదంతా దీంతో మేడం జెండాలు తీసేయలే, ఎన్నికలు గుర్తుంటాయి కదా, అవి అట్లా పెట్టుకోపోయాయి. నేను తినకూడలేదు. తను ఆయనే లేచి వచ్చి డ్రై ఫ్రూట్స్ చేతికిచ్చి షాలు చెప్పాడు. ఆయన పొట్టి కదా, నేను పొడగొంటాను, నేను ముంగి ముంగితే వేశాడు. అవి ఫోటోలు వాళ్ళు తీసుకున్నారు, నేను ఫోటోగ్రాఫర్ తీసుకోవాలి కదా, సెల్ ఫోన్ కూడా తీసుకోవాలి లోపలికి. నేను బయటకు వచ్చినప్పుడు ఫోటోలు వచ్చేసినాయి సోషల్ మీడియాలో. నారాయణ స్వామికి తల ఉంచి దండం పెట్టాడు అని వచ్చేసింది. సో చేసుకొని పోవాలి అనుకున్నాను. బయటకు వచ్చిన ఇంకా నా మీద రకరకాలుగా వచ్చాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి డ్రెస్ మార్చుకొని కొత్త డ్రెస్ వేసుకొని పోయి అక్కడ కూర్చుంటాడు. ఇద్దరు ముఖ్యమంత్రి అది చేశారు, ఎవరు వచ్చినా. నేను కుర్చీ మీద కూర్చున్నా తప్ప ఆయనకైతే కూర్చోలేదు. ఆయన కాళ్ళకాడ దండం పెడితే వాళ్ళు సాలవ్ వేశారు. ఆయన నా దగ్గరికి వచ్చి నాకు సాలవ్ చెప్పాడు. ఏం కావాలి చెప్పండి. నన్ను స్వామి భక్తుడు అయిపోయాడు, స్వామి భక్తుడు అయిపోయాడు అంటే ఎవరు ఒక పేపర్లో వాళ్ళు రాశారు, మసలు ఫోటో వేశారు, నా ఫోటో వేశారు, జగన్మోహన్ రెడ్డి ఫోటో వేశారు. వాళ్ళు ఎక్కడ కూర్చున్నాడు, నారాయణ ఎక్కడ కూర్చున్నాడు, జస్ట్ ఏం కామెంట్ చేయలే వాళ్ళు, జస్ట్ ఫోటో వేసి ఊరుకున్నారు. దాని ప్రాంతం అవుతుంది కదా. అంతే ఇప్పుడు ఏంటంటే మనలో గిల్టీనెస్ ఉంటే మనం భయపడాలా. నేను తప్పు చేయడం లేదు. ఇప్పుడు సారాయంగా కూడా పోతానండి, సారాయ తాగితే నేను తప్పు. సారాయ పని పోసేవాడు మా కార్మికుడే కదా, కొలతలసి పోసేవాడు మా భర్తే కదా. బారుకు పోతాం, లేదు బ్రాంచ్ షాపులకు పోతాం, పనిచేసేవాడు ఎవరు కార్మిక, మా సంఘాలు ఉన్నాయి కదా. అక్కడ కొండపై పోతాము, కొండపంది అర్చకులు తొమ్మిది మొత్తం మా సంఘాలు ఉండేవాళ్ళు కదా వాళ్ళు. అడిగిపోయిన అక్కడ మా ఆందోళన పాల్గొంటాం కదా, పాల్గొని అనుకుంటాం. అండ్ పోవడం వేరు, నువ్వు దాన్ని ఆశించడం వేరు. నేను తప్పు చేయను కాబట్టి నాకు భయం లేదు. వాళ్ళు చూస్తున్నారేమో, నేను దండం పెట్టుకుని దానుకొని పోవాల్సిన పని లేదు నాకు. నేను గిల్టీ కాదు. నేను నన్ను ఎంతమంది ఏం చేసినా కూడా నేను గిల్టీ కాదు. ఒకవేళ నాకు భక్తి ఉందనుకోండి, నాకేం భయం అండి, నా భక్తి ఉందని చెప్తా, ఏం భయం నాకు. మీరు పార్టీ నుంచి కానీ, క్యాడర్ నుంచి కానీ, కార్యకర్తల నుంచి కానీ ఏమన్నా అభ్యంతరాలు ఎందుకు రావు? వస్తాయి, వాళ్ళు సమాజంలో ఉన్నారు కదా. వాళ్ళు ఏం చేస్తారు పాపం, నేను లోపల ఏం చేసినా వాళ్ళు తెలియదు. బయట రాగానే సోషల్ మీడియాలో గుప్పిచ్చేస్తారు ఫోటోలు, అయ్యో మా నాయకుడు పనిచేసాడు అని చెప్పేసి వాళ్ళు తల బాదుకుంటుంటారు. వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా వాళ్ళకి ఎక్కదు, తప్ప అటు పోకూడదు సార్ మీరు అంటారు. ఇప్పుడు అంటారు ఆ స్వామి వాడికి ఎందుసారి పోవాలి మీరు అని. అది హ్యూమన్ బీయింగ్, వాడు ఒక హ్యూమన్ బీయింగ్, మనం ఒక హ్యూమన్ బీయింగే. వాడు రాక్షసుడు కాదు కదా. పని వాడికి పోయినాక వాళ్ళని మెస్సులను పెట్టి పోవడం అంటే ఒప్పుకోరు. మా ఊళ్ళో కూడా చాలా మందికి నా మీద అసంతృప్తి ఉంది. అసంతృప్తి వేరు, వ్యతిరేకత వేరు. నా యాక్టివిటీస్లో పొలిటికల్ యాక్టివిటీస్లో, పర్సనల్ యాక్టివిటీస్లో, సోషల్ యాక్టివిటీస్లో నేను ఫండమెంటల్గా తప్పు చేస్తే నన్ను ఇప్పటికప్పుడు తీసిపారేసి ఉంటుంది పార్టీ నుంచి. మా పార్టీ అంత తీసి ఒప్పుకోదు. కాకపోతే అన్నీ ఒప్పుకుంటూ పాపం ఇట్లాంటి చిన్న చిన్న మిస్టేక్స్ అంటే అది చేయకూడదు అని చెప్పేసి అంటారు. నేను కూడా తప్పైతే తప్పని దండం పెట్టు చేస్తుంటారు. ఇక దాని మీద కంటస్ట్కి పోను. హ్యూమన్ ఎర్రర్, హ్యూమన్ ఎర్రర్ సార్ తప్పైతే పోనే అని చెప్పేసి అని చెప్పేస్తుంటాను. తప్పితే దాని మీద కంటస్ట్ చేసి వైరాగ్యాలకు పోను. వాళ్ళు కూడా తెగిన దాకా లాగరు. ఎప్పుడు తెగిన దాకా లాగుతారంటే నేను తప్పు చేసి ఉంటే లోపల పోయి చీలి చెండాడతారు. లేకపోతే అప్పుడు నా మీద వచ్చిన కాంట్రవర్సీకి పార్టీలో ఇంటర్నల్గా బయట నిజంగా నేను ఫండమెంటల్గా తప్పు చేసి ఉంటే నన్ను ఇప్పటిదాకా జల్లేకపోనిస్తారా పోనీరు. ఈ మధ్య సంక్రాంతి పండుగ కూడా ఘనంగా చేసుకున్నట్టున్నారు. అసలు పార్టీలో మేము చర్చిస్తాం దాని మీద. ఇప్పుడు ఒకప్పుడు దేవుళ్ళంతా వ్యభిచార గృహాలు అని, దేవాలయం ఇట్లాంటివని చేసేవాడు. కానీ గ్రామాలలో శ్రీరాముడి ఉత్సవం జరుగుతుందండి, ఎంటే విలేజ్ ఇన్వాల్వ్ అయ్యి చేస్తుంటారు. నేను ఒకటే గోడ మీద కూర్చుంటే ఎట్లా ఉంటుంది చెప్పండి. వినాయక చవితి వస్తే హైదరాబాద్లో లక్షల మంది యూత్, ఫస్ట్ క్లాస్ అని యూత్ కేరింత కొడుతా ట్యాంక్ బండ్ ఎగురుతూ ఉంటారు. అది చూస్తుంటారు నాకు మళ్ళీ ఉత్సాహం ఎంత ఎగురుతున్నా అని చెప్పేసరి. దాని దూరంగా ఉన్నా అనుకోండి, ఏం లాభం చెప్పండి. నువ్వు వినాయకుడిని పూజ చేయాల్సిన పనిలా, కానీ ఆ ఉత్సవాల్లో పాల్గొనడం తప్పేం లేదు. దేవుడు ఉత్సవాలు చేసినప్పుడు దాన్ని పోయి పూజలు చేసి అర్చకులు తను కూర్చోవాల్సిన పని లేదు. కానీ దాంట్లో పాల్గొనడం తప్పేం కాదు. లేకపోతే నీకు మన ఈ సమాజంలో అయిసెట్ అవుతావు. జన మార్గాన్ని వదిలిపెడితే ఎటు కూర్చో అదే అంటే మనకి మార్చుంది అంటారు. గత తారీఖు భౌతిక వాదం కదా ఇదంతా. కమ్యూనిస్ట్ పార్టీలకు బేసే ఒక రకంగా ఎక్కడి నుంచి వచ్చింది అది? అది హ్యూమన్ బీయింగ్ నుంచి వచ్చిందే. మానవులకి అత్యంతంగా వచ్చినటువంటి సిద్ధాంతం కాదు అది. మానవుడే రచించిందండి, అతను మానవుడే కదా. మన ఫండ్ మర్చిపోయేటట్టు పోతుంది. నువ్వు ఆ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకోవడం వేరు, కానీ జనంలో అలిసేట్ అయ్యి పోవడం వేరు. ఆ విధంగా పోవాల్సిన పని లేదు. నా ఉద్దేశం ఇప్పుడు కూడా మా పార్టీ కెలసం జరుగుతూ ఉంది. నా ఉద్దేశం ఇప్పుడు కూడా నేను చాలా మాటలు చెప్తున్నాను, ఆర్టికల్స్ కూడా రాశాను. మతవాదులుగా మారబాకండి, కానీ మన సాంప్రదాయాన్ని మర్చిపోబాకండి.
మన కల్చర్ని మర్చిపోవాలి. అంటే వినాయక మండపాలకు కమ్యూనిస్ట్ పార్టీ జెండాలు పెట్టి చేసే రోజులు దూరంలో లేవంటారు. అంతెందుకు, గుంటూరులో చిన్నకా పెద్ద కాక అని ఉంటుంది, తెప్పోత్సవాలు జరుగుతాయి, ప్రతి ఊరు నుంచి ప్రభలు కట్టుకొస్తారు, పెద్ద పెద్ద అంటే ఒకటి నుంచి ఒకటి ప్రభ కడతారు. ఆ ప్రభల పైన కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జెండా ఉంటుంది, సిపిఎం జెండా ఉంటుంది. ఇప్పుడు తగ్గి నేను గుంటూరులో చూసేవాడిని. అంటే ఆ ఊళ్ళో ఉన్న పార్టీ శాఖ అది ఉత్సవాలు ఉంటుంది, దాన్ని పెడతారు. అందువల్ల నన్ను చెప్పినట్టుగా ఆయా ఉత్సవాలు చేసేటువంటి కార్యకర్తలు కమ్యూనిస్ట్ అయిన ఉంటే వాళ్ళు జెండా కూడా పెట్టచ్చేమో, నేనేం కాదన్ను. మొత్తానికి ఒక డెమోక్రటిక్ సోషలిస్టిక్ ఇది చేంజెస్ కంపల్సరీ పార్టీలో ఉండాలనేది మీ అంతే లోపల మీరు అనుసరించే విధానం, మీ వే ఆఫ్ బిహేవియర్ కూడా అట్లా కనిపిస్తుంటుంది. కమ్యూనిస్ట్ అంటే ఒక మడికట్టు, ఒక పడికట్టు వ్యవహారం కాకుండా ఇట్లా కూడా ఉండొచ్చు అనేది మీరు చూపిస్తున్నారు. బంగారం దేనిలో ముంచినా బంగారమే కదండి, అదే మెల్లెం కాదు కదా, అది అంటుకో నింపుకు చెదరంటలా అన్నట్టుగా అంటది కదా. మనం ఎక్కడ పోతామండి, మనం శుద్ధంగా పరిశుద్ధత ఉంటే మనకి ఎక్కడ పోయి ముడినా కూడా మనకేం అంటవు. కాబట్టి నువ్వు జనం ఉన్న చోట నువ్వు పోయి ఇన్వాల్వ్ కా, ఆ జనం నీ వైపు తెచ్చుకో, వాళ్ళతో కలిసి పోపాక నీ వైపు తెచ్చుకొని ప్రయత్నించుకో. అంతేగాని జనం మీద వైరాగ్యం చేసి గోడ మీద కూర్చొని గోడపైనే ఉంటావు, పరిశుద్ధమైనటువంటి వ్యక్తిగా ఉంటావు. పరిశుద్ధమైన వ్యక్తిగా ఉండాల్సిందే, కానీ జనంలో కూడా ఉండాలి. అది ఆ విషయంలో పార్టీలో కూడా చాలా మార్పులు రావాలని ట్రై చేస్తున్నా, కానీ కుదరడం లేదు. చాలా ఈ సంక్రాంతి ఉత్సవాలు ఆ పండుగలు విషయంలో కూడా యూత్ స్టూడెంట్స్ను కాంపిటీషన్ పెట్టండి, ముగ్గులు పోటీ పెట్టండి అని చేస్తే కొంచెం చేస్తున్నారు, కానీ సామూహికంగా రావడం లేదు. మీరు చెప్పండి, ఇంకా మాకు పాత పడికట్టు సాంప్రదాయం ఇంకా డామినేట్ చేస్తూనే ఉంది, అది ఇంకా పోవాలని నా ఉద్దేశం. అంటే ఒక రకంగా సిపిఐ మీరన్న కొంత ఆ చైతన్యం, అది కొంత మార్పులు చేర్పులు ఆ భావజాలం నుంచి కొంత బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు, కానీ సిపిఎం మాత్రం మడిగట్టు కూర్చుంటున్నారు. అట్లనే మాకండి, అంతేనా? వెస్ట్ బెంగాల్ సిపిఎం నామినేషన్ కదా, మరి వాళ్ళ దుర్గామాత పూజ ఎవరు బయట ఉండరు, అన్ని పార్టీ నాయకులు అంతా మీటింగ్ క్యాన్సిల్ చేయండిపోతాడికి, అక్కడ ఉండాల్సింది. కేరళలో సిపిఐ సిఎం నామినేషన్ కదా, అక్కడ ఓణం పండుగలు వస్తే ఏ మీటింగ్ పెట్టినా రారు వాళ్ళు, ఓ ఓణం పండుగ మేము రామంటారు, జాతీయ సమితి సమాజం కూడా రానియరు వాళ్ళు, రా క్యాన్సిల్ చేయిస్తారు. అందులో అక్కడేమి, ఆడ కమ్యూనిస్టులు బెంగాల్లో కానీ కేరళలో కానీ కమ్యూనిస్టులు వాళ్ళ కల్చరు వాళ్ళ ఫెస్టివల్ ఆ సాంప్రదాయానికి దూరంగా ఉండే ఉండరు. రికార్డ్ చూడండి పోయేవాళ్ళంటే ఏడు ఉండొచ్చు, కొంతమంది తలతక్క వాళ్ళు ఉంటూ ఉండొచ్చు, కానీ పరిణితి చెందినటువంటి కమ్యూనిస్ట్ నాయకుడు కానీ ఐసెట్ కారు. మొత్తానికి అయితే కాలానుగుణంగా మార్పులు చేర్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది, అది ఏ పార్టీ అయినా, ఈ వ్యక్తులైనా, సమాజం అయినా, ఎవరైనా సరే. ఇప్పుడు మనం ఉండేది ఎందుకండి, సమాజం మార్పు కోసం, ప్రజల కోసం. సమాజం మార్పు కోసం, ప్రజల కోసం ఉపయోగపడకుండా మనమే మారి కూర్చుంటే ఏ లాభం? ప్రజలతో పాటు కూడా మమేకం కావాలి. వాళ్ళ అలవాట్లు చెడు అలవాట్లని మనం డిస్కస్ చేసుకుంటూ వాళ్ళని పక్కకి పట్టించాలి తప్ప, మీరు పక్కకే రాము, గుడికి పోయినందుకు దొంగలాడుకుని కూర్చుంటే ఇక నువ్వు ఒకటే మిగులుతావు, మన గుడి ఊరు జనం అంతా అటే పోతారు. ఇప్పుడు మా ఊళ్ళో ఉన్నా, మా ఊరు కొత్త గుడి కట్టుకున్నారు వాళ్ళు పాపం, ఆ గుడిలో కట్టుకుని వాటి ఉత్సవాలు చేస్తుంటే మనం ఏయ్ నేను రానరా పని ఎట్టు కూర్చుంది, నేను కూడా అపోయించుకునేవాడిని ఇంకాసేపు, దే విల్ బి హ్యాపీ, తప్పే ఉంది. రైట్, చూద్దాం. నారాయణ గారు, ఖచ్చితంగా మీరు చెప్తున్న మాటల్ని ఖచ్చితంగా కమ్యూనిస్ట్ పార్టీలు, నాయకత్వాలు కూడా పరిశీలించాలి, మార్పులు చేర్పులు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అట్లనే అయితేనే పార్టీ పెరుగుద్ది, కానీ లేకపోతే ఖచ్చితంగా కనుమరుగయ్యే అవకాశం ఉంది. చూద్దాం ఎట్లా డిసిషన్ తీసుకుంటారు. కనుమరుగు కాదు కానీ అట్లా ఉంటుంది. అదే పెరగాలి కదా, అది తగ్గడం కన్నా పెరగడం ముఖ్యం కదా. కరెక్ట్, అది ఎట్లా రూపాంతరం చెందుతుందో, మీ భావజాలం ఎట్లా పార్టీలు తీసుకుంటుందో ఏం జరుగుతుందో చూద్దాం.